కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంలో అంటే కేంద్ర మంత్రి వర్గంలో తెలంగాణకు చోటు దక్కే అవకాశం ఉన్నట్టు తాజాగా సమాచారం అందుతోంది. రాజ్యసభ సభ్యుడిగా కొత్తగా ఎన్నికైన ఉత్తరప్రదేశ్ నుంచి రాజ్యసభ సభకు ఎంపికైన డాక్టర్ లక్ష్మణ్, అట్లాగే ఆదిలాబాద్ ఎంపీ స్వయం బాపురావు రేసులో ఉన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. తెలంగాణలో పోడు భూములకు సంబంధించిన అంశం బర్నింగ్గా ఉంది కనుక షెడ్యూల్డ్ తెగలకు సంబంధించిన స్వయం బాపురావుకు క్యాబినెట్లో తీసుకుంటే ఎట్లా ఉంటుందన్నది ఒక ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తుంది. సరే, లక్ష్మణ్ సీనియర్ నాయకుడు బీసీ వర్గాలకు సంబంధించిన వ్యక్తి కనుక ఆయనకు అవకాశాలు ఉన్నట్టుగా కూడా కొంత ప్రచారం జరుగుతుంది. తెలంగాణ నుంచి ఇప్పటికే కిషన్ రెడ్డి కేంద్ర మంత్రివర్గంలో క్యాబినెట్ హోదాలో పనిచేస్తున్న విషయం మనకు తెలుసు. అట్లాగే అసలు తెలంగాణలో భారతీయ జనతా పార్టీకి ఇప్పుడు ఏదైతే మనకు కనిపిస్తున్నదో, అంటే బయటకు కనిపిస్తున్న ఒక ఇమేజ్, ఒక ప్రతిష్ట లేదా ఒక బలం, వాటెవర్ ఏదైనా కావచ్చు, ఇవన్నీ కూడా బండి సంజయ్ తెలంగాణ బీజేపీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాతే ఆయన మిలిటెంట్ కార్యక్రమాల వల్ల, ఆయన మిలిటెంట్ వ్యాఖ్యల వల్ల, ఆయన చేసిన కార్యక్రమాలు వగరా వాటన్నిటికీ వాటన్నిటి బేస్ చేసుకొనే బహుశా బీజేపీ తెలంగాణలో బాగా పుంజుకున్నదన్నది బీజేపీ అగ్రనాయకత్వం కూడా ఒక అంచనాకు వస్తుంది. సో రీసెంట్గా అంటే ఈ మధ్యనే జరిగిన విజయ సంకల్ప సభలో, సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో జరిగిన విజయ సంకల్ప సభలో కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వయంగా బండి సంజయ్ భుజం తట్టి శభాష్ అనడం కూడా మనం గుర్తించాం. అందువల్ల బండి సంజయ్కు కూడా కేంద్ర క్యాబినెట్లో ఛాన్స్ ఉండే అవకాశాన్ని తోసిపుచ్చలేమని బీజేపీ వర్గాలు చెప్తున్నాయి. సరే, బండి సంజయ్ అయితే బండి సంజయ్ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగానే కొనసాగితే పార్టీకి మంచిదన్న అభిప్రాయం కూడా బీజేపీ నాయకుల్లో ఉంది. ఎందుకంటే ఒకవేళ కేంద్రంలో మంత్రి పదవిని తీసుకుంటే మళ్ళీ రాష్ట్ర పదవికి మరొకరిని ఎంపిక చేయాల్సి ఉంటుంది. సో ఆ పదవి మరి ఈట రాజేంద్ర లాంటి వాళ్ళకి ఇస్తారా లేదా అన్నది ఇంకొక ప్రశ్న. అట్లాగే 2024లో జరిగే లోక్సభ ఎన్నికలకు ముందు, అంటే ఈ ఏడాది డిసెంబర్ నుంచి వరుసగా చూసుకుంటే కనీసం 9 పైగా రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. అందులో గుజరాత్ ఉంది, హిమాచల్ ప్రదేశ్ ఉంది, త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్, మిజోరాం, కర్ణాటక, తెలంగాణ, మధ్యప్రదేశ్, అలాగే రాజస్థాన్ వంటి రాష్ట్రాల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. కనుక ఆ రాష్ట్రాల్లో పార్టీని పటిష్టం చేయడానికి, పార్టీకి ఒక ఉత్తేజం ఇవ్వడానికి, పార్టీ శ్రేణుల్లో ఒక ఉత్సాహం కలిగించడానికి ఆ రాష్ట్రాలకు సంబంధించిన వాళ్లకు ప్రాతినిధ్యం ఇవ్వాలి కేంద్రంలో అన్నది కూడా బీజేపీ నాయకులు ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది. ఈ మధ్యనే ఇద్దరు సీనియర్ మంత్రులు రాజీనామా చేయడం కావచ్చు, కొందరు మంత్రుల పనితీరు సక్రమంగా లేదని ప్రధానమంత్రి మోడీ భావిస్తున్నందున కావచ్చు, మొత్తం మీద అయితే క్యాబినెట్ ప్రక్షాళన త్వరలోనే జరిగే అవకాశాలు ఉన్నాయి. అట్లాగే బీజేపీకి డైరెక్ట్గా అంటే బీజేపీతో పాటుగా మిగతా మిత్రపక్షాలుగా కనిపించకపోయినా, అంటే ఎన్డీఏ కూటమి అనుకుందాం, అటువంటి కూటమిలో లేకపోయినా, అంటే బీజేపీ మిత్రపక్షాలుగా లేకపోయినప్పటికీ కూడా బీజేపీకి అన్ని రకాలుగా చేదోడు వాదోడుగా ఉంటున్న, అన్ని రకాలుగా మద్దతు ఇస్తున్న ఒడిశాకు సంబంధించిన ముఖ్యమంత్రి, బిజు జనతాదళ్ పార్టీకి సంబంధించిన అధ్యక్షుడు నవీన్ పట్నాయక్, అలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ పార్టీని కూడా క్యాబినెట్లో చేరవలసిందిగా బీజేపీ అగ్రనాయకత్వం ఆహ్వానించే అవకాశం ఉంది. సరే, దాన్ని జగన్ను అట్లాగే నవీన్ పట్నాయక్ సున్నితంగా తిరస్కరించే అవకాశాలు ఉన్నట్టుగా కూడా కొన్ని వార్తలు అందుతున్నాయి. సో ఏమైనప్పటికీ కూడా తెలంగాణ నుంచి కిషన్ రెడ్డి కాకుండా మరో కేంద్ర మంత్రి ఎవరు అన్నది ఇప్పుడు చర్చ జరుగుతోంది.